కర్ణాటకపై వరుణుడు కరుణ చూయించాడు. రాష్ట్ర వ్యాప్తంగా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురవచ్చని వాతావరణ శాఖ హెచ్చరించడంతో పార్టీలో టెన్షన్ పుట్టింది. అయితే వరుణుడు కరుణించడంతో కొన్ని చోట్ల జల్లులు మినహా భారీ వర్షాలు ఎక్కడా కురవలేదు. దీంతో ఇప్పుడిప్పుడే ఓటర్లు బయటకొస్తున్నారు. మధ్యాహ్నం 1 గంట వరకు కేవలం 42% పోలింగ్ నమోదైంది. అయితే 6 గంటల వరకు సమయంలో ఉండడంతో సాయంత్రం ఓటింగ్ శాతం పెరుగుతుందని అధికారులు, రాజకీయ పార్టీలు అంచనా వేస్తున్నాయి. సామాన్య ఓటర్లు నెమ్మదిగా పోలీస్ స్టేషన్లకు కదులుతూ ఉంటే ప్రముఖులు మాత్రం భారీగా క్యూ కడుతున్నారు. ప్రధానంగా 3 పార్టీల సీఎం అభ్యర్థులు ఇప్పటికే తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. మైసూరులో సీఎం సిద్దరామయ్య ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఖచ్చితంగా మరోసారి తాను సీఎం అవుతానంటూ ఆయన ధీమా వ్యక్తం చేస్తున్నారు. జేడీఎస్ అధినేత దేవేగౌడ, సీఎం అభ్యర్థి కుమారస్వామిలు, బీజేపీ సీఎం అభ్యర్థి యడ్యూరప్పలు కూడా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. వారితో పాటు సీనియర్ నేతలు మల్లికార్జున ఖర్గే, అనంత్ కుమార్ హెగ్డే, శ్రీరాములు, సదానంద గౌడ తదితర నేతలంతా ఓట్లు వేశారు. క్రికెటర్లు రాహుల్ ద్రవిడ్, అనిల్ కుంబ్లేలతో పాటు సినిమా స్టార్లు సైతం క్యూలైన్లో నిలబడి ఓట్లు వేశారు. కీలక నేతలంతా ఓటు వేసే ముందు స్వామీలను దర్శించుకుని గెలుపు కోసం ప్రత్యేక పూజలు చేశారు. మరోవైపు స్వామీజులు సైతం ఓటు హక్కును వినియోగించుకున్నారు. పోలింగ్ సమయంలో అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఈసీ ఎన్ని చర్యలు తీసుకున్నా కొన్ని చోట్ల యథేచ్ఛగా రిగ్గింగ్ జరుగుతున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయితే మరికొన్ని చోట్ల ఈవీఎంలు మొరాయించడంతో ఓటర్లు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈవీఎంల కారణంగా హుబ్లీలో పోలింగ్ చాలా ఆలస్యంగా ప్రారంభమైంది. మల్లేశ్వరంలో ఈవీఎంలు పూర్తిగా మొరాయించాయి. కర్ణాటక ఎన్నికల పోలింగ్ సరళిపై మరింత సమాచారం మా బ్యూరో చీఫ్ మార్గం శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, ప్రస్తుతం అక్కడ వాతావరణ పరిస్థితి ఎలా ఉంది? అలాగే పోలింగ్ శాతం ఎంతవరకు నమోదైంది? రోజా, కర్ణాటకలో 222 స్థానాలకు పోలింగ్ కొనసాగుతుంది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ ఇప్పటి వరకు దాదాపుగా 40% పోలింగ్ అయింది. 1 గంటకు 33%, ఇప్పుడు దాదాపు 40% పోలింగ్ నమోదైనట్టుగా ఎన్నికల అధికారులు చెప్తున్నారు. ఎక్కడ కూడా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎలక్షన్ కమిషన్ పకడ్బందీగా చర్యలు తీసుకున్నప్పటికీ కూడా కొన్ని జిల్లాల్లో మాత్రం చెదురుమదురు ఘటనలు చోటు చేసుకున్నాయి. ముఖ్యంగా యాదగిరి జిల్లాలో బీజేపీ, కాంగ్రెస్ కార్యకర్తలు ఒకరిపై ఒకరు రాళ్లు రూకున్నారు. మరికొన్ని నియోజకవర్గాల్లో నకిలీ ఓటర్ ఐడి కార్డులతో పాటు నకిలీ ఓటర్లు కూడా అక్కడికి వెళ్లడంతో వారిని గుర్తించడం జరిగింది. ఈ 2 నియోజకవర్గాల్లో యాదగిరి జిల్లాలోనే చోటు చేయడం జరిగింది. ఇక మిగతా నియోజకవర్గాల్లో కూడా కాస్త ప్రశాంతంగా ప్రస్తుతానికైతే ఎన్నికలు జరుగుతున్న ఓటింగ్ జరుగుతుంది. ఇక హైదరాబాద్, మన బెంగళూరు సెంట్రల్లో, బెంగళూరు ఈ ఏరియాలో టోటల్ గా మల్లేశ్వరం నియోజకవర్గ పరిధిలో మనం ఉన్నాం. ఇక్కడ 200,000 మంది ఓటర్లు ఉన్నారు. గతం 2013లో జరిగిన ఎన్నికల్లో 50% మాత్రమే పోలింగ్ జరిగింది. ఇప్పుడు కూడా అదే విధంగా ఇక్కడ స్పష్టంగా కనబడుతుంది. ఎవరు కూడా ప్రస్తుతం ఇప్పటికి కూడా దాదాపు బూత్లన్నీ కూడా ఖాళీగా దర్శనమిస్తున్నాయి. ఉదయం 7 గంటలకు వచ్చిన వాళ్ళు 12 గంటల వరకు కాస్త ఓటింగ్ వేసి వెళ్ళిపోయారు. ఇప్పుడు మాత్రం ఎవరూ రావడం లేదు. పోలింగ్ బూత్లన్నీ కూడా చాలా నిర్మానుష్యంగా కనబడుతున్నాయి. ఇంకో 6 గంటల వరకు పోలింగ్కు ఓటేసుకోవడానికి సమయం ఉంది కాబట్టి ఇంకో గంటలో ఇంటి నుంచి బయటకు వచ్చిన తర్వాత వారు వచ్చే అవకాశం కనబడుతుంది. 6 గంటల లోపల ఆయా పోలింగ్ కేంద్రాలకు ఎంతమంది వస్తే అంతమందికి ఓటు వేసుకునే అవకాశం కల్పించినందున పోలింగ్ పెరుగుతుందనే ఆశాభావం ఎన్నికల అధికారులు వ్యక్తపరుస్తున్నారు. అయితే మనకున్న సమాచారం ప్రకారంగా కర్ణాటక ఓల్గా మొత్తంగా చూసుకుంటే బెల్గాంలో గత ఏడాది 2013 ఎన్నికల్లో 74% నమోదైతే ఇప్పటి వరకు అది 45% నమోదైంది. బాగల్కోట్లో 42%, బీజాపూర్లో 38%, గుల్బర్గాలో 34%, బీదర్లో 32%, రాయచూర్లో 34%, కొప్పాల్లో 39%, గడగ్లో 37%, ధర్వాడ 37%, ఉత్తర కన్నడ 43%, హవేరి 43%, అదేవిధంగా చిత్రదుర్గ 36%, షిమోగా 40%, ఉడిపి 44%, తుమ్కూరు 42%, అత్యధికంగా దక్షిణ కర్ణాటకలో 45%, అదేవిధంగా మైసూరులో 37%,
బెంగళూరు సౌత్ అండ్ నార్త్ సెంట్రల్ అర్బన్ ఈ ఏరియాలో మాత్రం 29% మాత్రమే పోలింగ్ నమోదైంది. ఇక్కడ చాలా మంది ఎడ్యుకేటెడ్ ఓటర్స్ ఉన్నప్పటికీ కూడా 2 లక్షల మంది ఓటర్లు ఈ కాన్స్టిట్యూన్స్ లో ఉన్నప్పటికీ కూడా కేవలం 20,000 మంది మాత్రమే ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. ఎప్పుడు కూడా ఇదే విధంగా ఇక్కడ జరుగుతుంది. దీనికి పక్కనే గాంధీనగర్ నియోజకవర్గంలో కూడా కేవలం 30,000 ఓట్లు మాత్రమే ఉన్నాయి. అక్కడికి ఇప్పటికీ 10,000 ఓట్లు మాత్రమే అక్కడ ఓటింగ్ 10,000 మంది మాత్రమే ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ 2 నియోజకవర్గాలకు కూడా హెడ్ టు హెడ్ ఇక్కడ కొనసాగుతుంది. అటు కాంగ్రెస్ ఇటు బీజేపీ ఇద్దరు నువ్వా నేనా అన్న రీతిలో ఇక్కడ ఓటర్లు తమ యొక్క ఓటును ఇక్కడ వేస్తున్నారు. ఓవరాల్ గా చూసినట్లయితే చాలా ఏరియాల్లో కూడా గతసారి ఎన్నికలతో పోలిస్తే ఈసారి పోలింగ్ శాతం ఎక్కువయ్యే ఛాన్స్ ఉందా లేదంటే తగ్గే ఛాన్స్ ఉందా? గత ఏడాది కర్ణాటక మొత్తంగా 67% పోలింగ్ నమోదైంది. ఈసారి అది 70% వరకు నమోదవచ్చని ఎన్నికల అధికారులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికైతే గత ఏడాదితో పోలిస్తే ఇప్పటికి వరకు 40% అత్యధికంగానే జరిగిందని చెప్తున్నారు. ఈ 2 గంటల్లో ఇటు రూరల్ జిల్లాల్లో ముఖ్యంగా గుల్బర్గా, రాయచూర్ ఈ ఏరియాలో ఇంకా విపరీతంగా ఈ 3 నుంచి 5 గంటల లోపటినే ఎక్కువ ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోవడానికి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఇది 70% వరకు పోలింగ్ వస్తుందని అంచనా వేస్తున్నారు. ఇటు కాంగ్రెస్ పార్టీ, అదేవిధంగా బీజేపీ పార్టీ కూడా అదే అంచనాతో ఉన్నారు. ఓటు వినియోగించుకోవాలని అందరికీ కూడా ఇప్పటికే అటు రాహుల్ గాంధీ, ఇటు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా విజ్ఞప్తి చేస్తున్నారు. ఇక్కడ చాలా మంది స్వచ్ఛంద సంస్థలు కూడా, యువత, అదేవిధంగా అందరూ కూడా తమ యొక్క ఓటు హక్కును వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఎందుకంటే ఈ రోజు హాలిడే, రేపు హాలిడే, సో యువత చాలా మంది కూడా ఓటు వేయడానికి నిరాసక్త వ్యక్తం చేస్తున్నారు. అయితే కొంతమంది తొలిసారిగా ఓటు వేస్తున్న మాత్రం చాలా ఆనందంగా తమ యొక్క ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. డెవలప్మెంట్ కోసం తమ ఓటు వేస్తున్నామని కూడా చెప్తున్నారు. సో మొత్తానికైతే ఓవరాల్ గా 6 గంటల వరకు ఈ పోలింగ్ కొనసాగనుంది. 6 గంటలకు ఎంత పోలింగ్ అనేది ఒక అంచనా వస్తుంది. 15వ తేదీన దీనికి సంబంధించి ఫలితాలు వెళ్ళనున్నాయి. రోజా, రైట్ రైట్, థ్యాంక్ యూ మార్గం. కర్ణాటక పోలింగ్ సరళి మీద కాంగ్రెస్, బీజేపీ అధిష్టానం ఎన్నో ఆశలు పెట్టుకుంది. పోలింగ్ శాతం పెరిగితే తమకు అనుకూలంగా ఓటింగ్ పెరుగుతుందని ఆశలు పెట్టుకున్నాయి. అయితే వారి అంచనాలకు తగ్గట్టుగా పోలింగ్ సరళి కనిపించడం లేదు. దీనిపై హస్తనలో సీన్ ఎలా ఉంది? ఢిల్లీ నుంచి మా ప్రతినిధి ప్రదీప్ అందిస్తారు. ప్రదీప్, రోజా, కర్ణాటకలో జరుగుతున్న పోలింగ్ తీరును ఇటు భారతీయ జనతా పార్టీ అలాగే కాంగ్రెస్ పార్టీ రెండు పార్టీల కేంద్ర ప్రధాన కార్యాలయాలు అయితే చాలా నిశితంగా పరిశీలిస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. హోరాహోరీగా జరిగిన ప్రచారంలో రెండు పార్టీలకు కూడా 100 కి అటుగా వస్తాయంటున్నారు. ఎవరి పార్టీలో వ్యక్తిగత అంచనాలు వారుకున్నప్పటికీ కూడా ఎవరికీ స్పష్టమైన మెజారిటీ రాదు అన్న ఒక సర్వేల అంచనాల నేపథ్యంలో ఎక్కువ శాతం పోలింగ్ పర్సెంటేజ్ నమోదయ్యే దిశగా రెండు పార్టీలు కూడా ప్రయత్నం చేశాయి. ఇప్పటికే ప్రధానమంత్రి అలాగే రాహుల్ గాంధీ ఇద్దరు కూడా యువత ఎక్కువగా బయటకు వచ్చి ఓట్లు వేయాల్సిందిగా, మొదటిసారి ఓటు వేసేవారు తమ ఓటు హక్కుని ఆలోచించి వేయాల్సిందిగా వారు విజ్ఞప్తులు చేస్తున్న నేపథ్యంలో కర్ణాటకలో కొంత స్టడీగానే ఈ పోలింగ్ పర్సంటేజ్ పెరుగుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇదంతా కూడా తమకు లాభిస్తుందన్న అంచనాలు అయితే రెండు పార్టీలు వేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ముఖ్యంగా దక్షిణ కర్ణాటక ప్రాంతంలో ఎక్కడైతే కొంత మైనారిటీ ఓటు బ్యాంక్ ఎక్కువగా ఉందో అక్కడ ఉదయం 11 గంటలకే ఎక్కువ శాతం పోలింగ్ పర్సంటేజ్ నమోదు కావడం, మిగతా ప్రాంతాలన్నిటికంటే కూడా అక్కడ కొంత ఉత్సాహంగా ప్రజలు ఓటు హక్కు వినియోగించుకోవడాన్ని బట్టి చూస్తుంటే కనుక అక్కడ మైనారిటీలతో పాటుగా యాంటీ పోలరైజేషన్ కూడా జరుగుతుంది. అది భారతీయ జనతా పార్టీకి లాభిస్తుందా లేదా ఒక కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ లాభిస్తుందన్న చూడాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. ఏది ఏమైనా కానీ ఈ ఎన్నికల్లో మాత్రం గతంతో పోల్చుకుంటే కనుక పోలింగ్ పర్సంటేజ్ పెరిగే అవకాశమే ఉన్నట్టుగా కనిపిస్తా ఉంది. అయితే నిన్నటి నుంచి కూడా వాతావరణ పరిస్థితులు ఏమాత్రం అనుకూలించకపోవడంతో పోలింగ్ పర్సంటేజ్ లో కొంత తగ్గుదల ఉంటుందని ఆందోళన చెందారు. కానీ వాతావరణం నిన్న సాయంత్రం భారీగా వర్షం పడటం, చాలా చోట్ల వాతావరణం చల్లగడం అయినప్పటికీ కూడా చాలా మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి ఉదయమే రావడం, దాంతోపాటుగా ప్రముఖులు ముఖ్యంగా
సెలబ్రిటీస్ అంతా కూడా బయటకు వచ్చారు. క్రీడాకారులు, క్రికెట్ ప్రముఖులు అనిల్ కుంబ్లే, రాహుల్ ద్రవిడ్లతో పాటుగా చాలా మంది సినిమా వాళ్ళు ఓటు హక్కును వినియోగించుకుని మిగతా వారు కూడా బయటకు రావాల్సిందిగా కోరుతున్న నేపథ్యంలో పట్టణ ప్రాంతాల్లో నమోదవుతున్న పోలింగ్ కొంత తక్కువగా ఉన్నప్పటికీ కూడా గ్రామాల్లో చాలా పెద్దగా పోలింగ్ పెరుగుతూ ఉంది. దాంతోపాటుగా ప్రతి సంవత్సరం కూడా ప్రతిసారి కూడా 5 గంటలకే ముగుస్తున్న ఈ పోలింగ్ ప్రక్రియని ఈసారి 6 గంటల వరకు జరుగుతుందని చెప్పడం ద్వారా సాయంత్రం వాతావరణం చల్లబడ్డ తర్వాత ఎండలు ఎక్కువగా ఉన్న ప్రాంతంలో అయితే 4 గంటల తర్వాత 4 నుంచి 6 గంటల వరకు కూడా పోలింగ్ అవకాశం ఉంటుంది. కాబట్టి అప్పటి ఆ సమయంలో ఎక్కువ మంది వృద్ధులు కానివ్వండి లేకపోతే ఉద్యోగస్తులు కానీ బయటకు వెళ్ళి వచ్చేవారంతా కూడా అప్పుడు మరోసారి ఈ ఉధృతి పెరుగుతుంది, వారందరినీ కూడా ఓటు హక్కు వినియోగించుకోవడానికి అవకాశం ఉంటుందని చెప్తున్నారు. పరిస్థితి చూస్తుంటే కనుక హోరాహోరీ పోరుగానే ఉండే అవకాశం కనిపిస్తూ ఉంది. 3 ముఖ్యమంత్రి అభ్యర్థులు కూడా ఇప్పటికే ఓటు హక్కును వినియోగించుకుని ఎవరి ధీమాని వారు వ్యక్తం చేశారు. యడియూరప్ప ఓటు హక్కు వినియోగించుకున్న తర్వాత తమ పార్టీ ఖచ్చితంగా గెలుస్తుందని చెప్తూనే 150 స్థానాల వరకు తాము సాధిస్తామని, ఈ మే 17వ తారీఖున తన ప్రమాణ స్వీకారం జరగబోతుందని కూడా ఆయన ముందస్తుగానే చెప్తుంటే ఆయన ఆత్మవిశ్వాసం ఎక్కువగా ఉందని, ఆయన ఆత్మవిశ్వాసం పైన ముఖ్యమంత్రి కాంగ్రెస్ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఆయన మానసిక స్థితి సరిగా లేదు, కాంగ్రెస్ పార్టీకి 120 వస్తాయని చెప్తున్నారు. మరోవైపు కుమారస్వామి కూడా అదే తరహా ధీమా వ్యక్తం చేస్తున్న బట్టి చూస్తుంటే కనుక పార్టీల్లో ఉత్సాహం అయితే కొనసాగుతోంది. పోలింగ్ పర్సెంటేజ్ పెరుగుతున్న కొద్దీ పెరుగుతున్న పోలింగ్ పర్సెంటేజ్ ఎవరి దిశగా వెళ్తుందన్న ఆందోళన కూడా అంతర్గతంగా వారి పార్టీలో చర్చ జరుగుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. రోజా రైట్, థ్యాంక్ యూ ప్రదీప్.